సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బస్సులపై ఎన్ఎస్యుఐ విద్యార్థులు రాళ్లు రువ్వారు. రైల్వే స్టేషన్ లోపలికి పరుగులు తీసి రైళ్లపై రాళ్లు రువ్వుతున్నారు విద్యార్థులు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బస్సులపై ఎన్ఎస్యుఐ విద్యార్థులు రాళ్లు రువ్వారు. రైల్వే స్టేషన్ లో పరుగులు తీసి రైళ్లపై రాళ్లు రువ్వుతున్నారు విద్యార్థులు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బస్సులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. అలాగే రైల్వే స్టేషన్ లోపలికి పరుగులు తీసి రైళ్లపై రాళ్లు రువ్వుతున్నారు విద్యార్థులు. ఒక్కసారిగా రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. అంతేకాకుండా సరుకులు మొత్తంగా అటు రైలు పట్టాల మధ్యలో వేసి వాటిని తగలబెట్టిన ప్రయత్నం చేస్తారు. అయితే దీనికి సంబంధించినట్లయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఇప్పటికీ పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. అయితే యువకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారనే విషయాన్ని కూడా అటు పోలీసులు తెలుసుకోలేకపోయారు. మరోవైపు చూసినట్లయితే అగ్నిపథ్ సంబంధించి కూడా ఒక ఆందోళన దేశవ్యాప్తంగా యువకులు చేస్తున్నారు. మరోవైపు ఈడీ సంబంధించి అటు ఈడీ రాహుల్ విచారణ సంబంధించి అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒకవైపు ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ రెండు నేపథ్యంలో మొత్తంగా యువకులు మొత్తం కూడా అటు అగ్నిపథ్ తర్వాత ఆర్ఆర్బి ఎగ్జామ్స్ తర్వాత ఈడీ మొత్తంగా కలిపి వీళ్ళంతా కలిసి వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా ఇప్పుడున్న సమాచారం. అయితే ఇంకా కొన్ని విజువల్స్ కూడా మనకు రావడం జరిగింది. ఆ విజువల్స్ ప్రకారం చూసినట్టయితే దాంట్లో చాలా వరకు కూడా బస్సులు అద్దాలతో పాటుగా అక్కడ ఉన్న యువకులు పరుగులు పెడుతూ అక్కడ మొత్తంగా దాడికి పాల్పడ్డారు. అయితే దీంట్లో ఇప్పటికీ పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు అది పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే పరిస్థితి ఇప్పటివరకు అదుపులో రాలేదు. యువకులు మొత్తాన్ని కూడా రైలు పట్టాల మధ్యలో ఉండిపోయారు. రైలు కలగకుండా చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది వందలాది మంది యువకులు అటు పట్టాల మధ్యలో ఉండిపోయారు. వీళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ఫోర్స్ కూడా ప్రస్తుతానికి తెలియలేదు. రైల్వే పోలీసులు తెలియలేదు. ఇటు ఉన్న హైదరాబాద్ పోలీసులు అక్కడ పూర్తిగా సంఘటనకి మార్గదర్శకులు చేరుకోబోతున్నారు. దీంట్లో ఇప్పటికీ ఈ పరిస్థితి చూసినట్లయితే చక్కదిద్దేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీంట్లో అసలు యువకులు ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. భోగి, ఓకే, థ్యాంక్ యూ రమేష్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బస్సులపై ఎన్ఎస్యుఐ విద్యార్థులు రాళ్లు రువ్వారు. రైల్వే స్టేషన్ లోపలికి పరుగులు తీసి రైళ్లపై రాళ్లు రువ్వుతున్నారు విద్యార్థులు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ పోలీసులు.